హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను సెకండ్ గివ్ అవే అన్నది అనౌన్స్ చేయడానికి వచ్చానండి. చిన్న వీడియో చేస్తున్నాను. మన ఛానల్లో ఇది సెకండ్ గివ్ అవే అన్నది. మీకు ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ది సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అయిపోయింది, నేను కూడా హ్యాపీ. ఇంకా సెకండ్ గివ్ అవే అన్నది ఇప్పుడు అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. నేను ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఏం చేయాలి అన్నది నేను ఇప్పుడు చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ అయితే గివ్ అవేలో అన్నది పార్టిసిపేట్ చేయండి తప్పకుండా. ఇంకా నేను రూల్స్ చెప్పే ముందు ఏంటంటే కొన్ని చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది నా వీడియోస్ అన్నీ నార్మల్ టైంలో అంతా చూస్తారు, కామెంట్ చేస్తారు. గివ్ అవే టైంలో వాళ్ళు అనౌన్స్ చేసే వీడియో చూడకో మరేంటో తెలియదు, పార్టిసిపేట్ చేయడానికి పాపం ఆ టైంలో చేయరన్నమాట. దానివల్ల చాలామంది మేము ఎప్పుడు చూస్తాం కానీ ఆ టైంలో చూడలేదు అని చాలామంది అడుగుతున్నారు. దానికి ఏం లేదండి, కాంపిటీషన్ ఎప్పుడు మనకి పెడితే ఆ టైంలోనే పార్టిసిపేట్ చేయాలి తప్ప నార్మల్ అంతా చూసి ఆ టైంలో చూడకపోతే నేను ఏం చేయలేను కదా. దానికి అదొక్కటి చెక్ చేసుకోండి. అలాగే పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు విన్నర్స్ని కూడా అనౌన్స్ చేసే వీడియో అన్నది మీరు చెక్ చేయండి, ఎందుకంటే మీరే విన్నర్ అయితే మీరు మిస్ అయిపోతారు. సో మీరు పార్టిసిపేట్ ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు విన్నర్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అది కూడా చెక్ చేసి ఆ వీడియో కూడా చెక్ చేయండి, మీకు వచ్చిందో లేదో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ గివ్ అవే అన్నది 21st నుంచి 1st వరకు రన్ అవుతుందండి. ఫస్ట్ నేను విన్నర్స్ అన్నది అనౌన్స్ చేస్తాను. ఈ గివ్ అవేలో ఏంటంటే 3 మెంబర్స్ని నేను తీస్తానండి. గిఫ్ట్స్ ఏంటి అన్నది నేను ఫస్ట్ ఎలా చేశానో అలానే మీకు ముందే నేను చూపించకుండా నేను ఆ టైంలోనే విన్నర్స్ని అనౌన్స్ చేసిన తర్వాత గిఫ్ట్స్ ఏంటన్నది నేను చూపిస్తాను. ఇదండి వచ్చేసి, ఎందుకంటే చాలామంది కూడా మామూలు టైంలో అంతా చూసిన వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియక కామెంట్ చేయట్లేదు అనమాట, చూస్తున్నారు కానీ. మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే చాలామంది ఏంటంటే థంబ్నైల్ ఒక్కటే చూసేసి వీడియో చూడకుండా ఇంకా స్టార్టింగ్ అసలు వీడియో ప్లే చేసి చూడకుండానే స్టార్టింగ్ ఫస్ట్ కామెంట్ అంటే అలా పెట్టేస్తున్నారనమాట థంబ్నైల్ చూసి. దానివల్ల జెన్యున్గా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు లాస్ అవుతారు కదా. సో ఈ టైం ఏంటంటే నేను ర్యాండమ్ పిక్ ద్వారా తీసినా కూడా వాళ్ళు ఈ 21st నుంచి 1st వరకు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేశారా లేదా అన్నది నేను అన్ని వీడియోస్ చూసారా లేదా చెక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళనే విన్నర్స్ కింద అనౌన్స్ చేస్తానండి. ఎందుకంటే జెన్యున్గా చూసే వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళు లాస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా రూల్స్ ఏంటో చూసేద్దాం. రూల్స్ అంటే పెద్దగా ఏం లేవండి, కాకపోతే చెప్పకపోతే ఏంటంటే కొంతమంది చూస్తున్నారు కొంతమంది కామెంట్ చేయట్లేదు, ఎందుకంటే అవి తెలియక. ఫస్ట్ ఏంటంటే మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లేకపోతే పాత వాళ్ళు అయితే ఇంకా ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ అన్నది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో అన్నది చెక్ చేయండి. అప్పుడు వీడియోలో మీకు నచ్చిన విషయం ఏంటన్నది నాకు కామెంట్లో చెప్పండి. ఆ రోజు ఏ వీడియో పెట్టి ఏ టాపిక్ గురించి చెప్తే అది ఒక్కటి చేయండి, కామెంట్లో మాత్రం రాయండి. మీకు వచ్చిన లాంగ్వేజ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం అన్నది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీడియోని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఆ రోజు ఏదైనా వీడియో పెట్టకపోయినా సరే కమ్యూనిటీ ట్యాబ్లో ఏంటంటే నేను వీడియో లింక్ కానీ ఏదో ఒకటి ఇస్తానన్నమాట. ఆ కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఒకసారి చెక్ చేయండి, ఒకసారి మీకు నోటిఫికేషన్స్ ఏమీ రావు కదా కమ్యూనిటీ ట్యాబ్లో, ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఆ రోజు ఏమైనా వీడియో రాకపోతే అన్నది మీరు చెక్ చేయండి. ఆ కమ్యూనిటీ ట్యాబ్లో ఏం చేయాలి లేదా కొన్ని లింక్స్ కానీ ఏదో ఒకటి వీడియో లింక్ కానీ ఏదో ఒకటి ఇస్తాను, ఓపెన్ చేయడానికి ట్రై చేయండి, ఓపెన్ చేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంతేనండి 4A4 రూల్స్. రూల్స్ ఏం కాదు, కొంతమందికి అడుగుతున్నారు ఏంటి రూల్స్ అని, రూల్స్ అంటే ఇవేనండి ఇంకేం కాదు. కానీ వీడియో జెన్యున్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి, ఎందుకంటే ఓన్లీ చిన్న థంబ్నైల్ ఒకటి చూసి కామెంట్ పెట్టడం వల్ల జెన్యున్గా చూసేవాళ్ళు లాస్ అవుతారు, ఇది మాత్రం నేను చెప్తున్నాను. అలాగే స్టార్టింగ్ అంతా చూసి ఇప్పుడు ఎప్పుడైతే అనౌన్స్ చేసామో ఆ టైంలో పార్టిసిపేట్ చేయకపోతే నేను ఏం చేయలేనండి, నేను ముందే చెప్తున్నాను. అందుకే నేను సపరేట్గా గివ్ అవే విన్నర్ది ఇలా షూట్ చేసి పెడుతున్నాను అనమాట. ఆ వీడియో కాబట్టి అందరూ చూస్తారు లైవ్లో, అది అయితే కొంతమంది రారు అని చెప్పేసి జెన్యున్గా పార్టిసిపేట్ చేయండి. అలాగే ఫ్రీ గిఫ్ట్స్ అనేవి గెలుచుకోండి. ఈ నేను 1st అన్నది విన్నర్ని అనౌన్స్ చేస్తానండి.
మ్యాక్సిమం ఈ 10 డేస్ 21st నుంచి 1st వరకు వీడియోస్ అన్ని చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.